हाय हेलो एव्री वन वेलकम टू अनिका फैशन एंड रिव्यूज इवा मनम चयबोली बोटी दप्पडम बोटी चारु दीनिकि मुंदुगा ओक बांडी तीसुकोनी बांडी वेडयाक अंदुलो आयिल वेसुकोवाली आयिल हीट अय्याक साजीरा इलाची लवंग पट्टा मसाला दिन्सुलु एवैते उन्नायो अवि वेसुकोवाली अवि वेसुकोनी बागा वेगिन तर्वात ग्रीन चिल्लीस ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసి ఆనియన్స్ రెడ్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అందులోకి కొంచెం ఆనియన్స్ రెడ్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పుదీనా వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి అందులోకి కొంచెం పసుపు వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన బోటి వేసుకోవాలి వేసుకొని బాగా వేగనివ్వాలి ఇది ఆల్్రెడీ ఉడికించుకున్న బోటి వేగాక దానికి సరిపడా కారం వేసి ఫ్రై చేయాలి కారం వేగాక అందులో చింతపులుసు పోసుకోవాలి చింతపండు రసం ముందుగా నానబెట్టుకున్నది మనకి ఎంత క్వాంటిటీ చారు కావాలో అంత చింతపండు రసం వేసుకోవాలి ఈ చింతపులుసు బాగా మసలే వరకు పెట్టుకోవాలి బాయిల్ అవ్వాలి అప్పుడు మనం ఇందులోకి మిక్స్ చేయడానికి కొంచెం శనగపిండిలో వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఆ మిక్స్ చేసుకున్న శనగపిండి ఏదైతే ఉందో అది కూడా వేసి కలిపేసుకోవాలి కొంచెం లైట్గా పల్సగా అయినట్టు అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి వాటర్లో వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు ఇది బాగా బాయిల్ అయ్యే వరకు పెట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసాను ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మసలనివ్వాలి బాగా బాయిల్ అయిన తర్వాత మనం దింపే ముందు ఉప్పు వేసుకొని దింపుకోవాలి చూస్తున్నారు కదా బోటి దప్పడం ఎలా ఉందో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్